ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయానికి వెళ్లి పాలనాపరమైన వ్యవహారాలపై సమీక్షలు నిర్వహించడం చర్చనీయాంశమేది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు విధానపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. అయితే తాము నిబంధనలకు విరుద్దంగా ఏమీ చేయడం లేదని, కేవలం పెండింగ్ పనుల పురోగతిపైన చర్చిస్తున్నామని టీడీపీ ప్రభుత్వం వివరణిస్తోంది. కోడ్ కారణంగా అభివృద్ది పనులు ఆగరాదనే ఉద్దేశంతోనే కొన్ని చోట్ల అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్న అంటోంది. నిన్న సీఆర్డీఏ పనులపై సీఎం సమావేశంలో చర్చించారు. మే 23న ఫలితాల తర్వాత కొత్త శాసనసభ కొలు తీరేటప్పటికీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంపైన కొన్ని సూచనలు చేశారు. ఇలాంటి వాటిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటన్నది టీడీపీ వాదన. ఎన్నికల నియమావళికి లోబడే తమ ప్రభుత్వం నడుచుకుంటుందని తెలుగుదేశం నేతలు వివరణ ఇస్తున్నారు. ఇక్కడ మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పథకాలు చాలా నెలల కిందటే ప్రారంభమయ్యాయి. వాటి నిధుల విడుదలకు కూడా కోడ్ అడ్డంకిగా మారింది. 2.5 నెలల పాటు కోడ్ కారణంగా లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోడ్ కారణంగా కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి. అంతిమంగా ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడేది ప్రజలేనన్నది టీడీపీ వర్గాల వాదన. ఎన్నికలు ముగిసిపోయినందున ఇప్పుడు ఎవరిని ప్రలోభపెట్టే అవకాశమే లేదు కాబట్టి ఏపీ వరకు కోడ్ను సడలిస్తే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం చూస్తే షెడ్యూల్ విడుదలైన తేదీ నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. అంటే మార్చి 12 నుంచి మే 23 వరకు ఎవరైనా సరే ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటుంది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీకి తొలి విడతలోనే ఎన్నికలు పూర్తయినా సరే కోడ్ అమల్లో ఉంటుంది. ఇదే ఇప్పుడు పాలనాపరంగా కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే పరిస్థితి ఉంది. 2 నెలలకు పైగా 72 రోజుల పాటు కోడ్ ఉన్న కారణంగా కొన్ని పథకాల అమలు, నిధుల విడుదల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అయితే ఈసీ కూడా కొంచెం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి రావచ్చని, కొన్ని రివ్యూలు చేయొచ్చని ఈసీ ద్వివేది వివరించారు. అయితే అవి రాజకీయపరమైన అంశాలతో ముడిపడి ఉండరాదని వివరించారు. పోలవరం సీఆర్డీఏపై చంద్రబాబు సమీక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ను వివరణ కోరారు. ఆ రిపోర్టు వచ్చాక దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీడియో కాన్ఫరెన్స్లకు అనుమతి లేదని ఈసీ చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సమీక్షలు జరపాలంటే ఈసీకి సమాచారం ఇచ్చాక షరతులకు లోబడి విధులు నిర్వహించవచ్చన్నారు. ముఖ్యంగా నిధుల విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కూడా నిబంధనల్లో ఉన్నట్లు ఈసీ తెలిపారు. అలాగే సమావేశంలో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి తరఫున ఓ ప్రతినిధి ఉండాలని స్పష్టం చేశారు. ఈ గైడ్ లైన్స్ కి సంబంధించిన బుక్ అందరికీ గతంలోనే అందజేశామన్నారు ద్వివేది. అటు పోలింగ్ ముందు రోజు తన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు మాట్లాడిన అంశాలపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చామన్నారు. ఆ సంభాషణను ఇంగ్లీష్లోకి అనువదించి పంపించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు 550 నుంచి 600 కోట్ల వరకు అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారాయన. రాష్ట ప్రభుత్వ ఖజానా నుంచి ఎన్నికల కోసం పెట్టిన ఖర్చులో సగం మొత్తాన్ని తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుందన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎవరు నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవని కూడా ద్వివేది హెచ్చరించారు. ఇప్పటి వరకు తమకు అందిన ఫిర్యాదులపై కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతపై డీజీపీ కూడా నివేదిక ఇచ్చారని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. ఏపీలో మొదటి దశలోనే ఎన్నికలు ముగిసినా మే 23న ఫలితాల వరకు కోడ్ అమల్లోనే ఉంటుందని, అంతా ఈసీ నియమావళికి లోబడే పనిచేయాలని స్పష్టం చేశారు.